గుజరాత్ జామ్నగర్లోని రిలయన్స్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ కంటైనర్ ఎక్స్‌ప్రెస్ రైల్ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఆవరణలోని కాంకర్ కంటైనర్ డిపోకు చేరుకుంది. ఈ ఆక్సిజన్ ను ఇతర జిల్లాలకు పంపేందుకు చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రత్యేక అధికారి ఎంటీ కృష్ణబాబు, కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ఆర్చర్ శ్రీకాంతులతో పాటు జేసీ దినేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించినా సరిపోకపోవడంతో 910 మెట్రిక్ టన్నులు కేటాయించాలని 5 రోజుల కిందట సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాసినట్టు తెలిపారు. దీంతో స్పందించిన కేంద్రం 2 ఆక్సిజన్ కంటైనర్లను రైలు ద్వారా పంపినట్లు తెలిపారు. గుంటూరుకు వచ్చిన ఆక్సిజన్ ను పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. జామ్నగర్ నుంచి ఇదే విధంగా రోజు ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ శనివారం మరోసారి ప్రధానికి లేఖ రాసినట్లు చెప్పారు. జేసీ దినేష్ కుమార్ మాట్లాడుతూ, గుంటూరుకు చేరుకున్న ఆక్సిజన్ ను గుంటూరు జిల్లాకు 30 మెట్రిక్ టన్నులు, కృష్ణా జిల్లాకు 20, ప్రకాశం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలకు 10 మెట్రిక్ టన్నులు చొప్పున సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం నరేంద్ర వర్మ, డిఓఎంవి రాంబాబు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏపీ హెడ్ రవిరామిరెడ్డి తదితరులున్నారు. జామ్నగర్ నుండి ఒక 80 మెట్రిక్ టన్ ఇక్కడ గుంటూరు కన్కార్ టెర్మినల్ కి తీసుకురావడం జరిగింది. దీని నుండి గుంటూరుకి 30 మెట్రిక్ టన్ను మనకి తీసుకోవడం జరిగింది. ఒక 20 మెట్రిక్ టన్ విజయవాడకి, 10 మెట్రిక్ టన్ ఒంగోలుకి, 10 మెట్రిక్ టన్ వెస్ట్ గోదావరికి అండ్ 10 మెట్రిక్ టన్ కర్నూలుకి. అలా 80 మెట్రిక్ టన్స్ ఒక 4 కంటైనర్లో ఇక్కడ మార్నింగ్ 4 o'clock నుంచి ఇక్కడ డీక్యాన్ చేసేసి ఒక ఎస్కార్ట్ మూలం పంపడం జరుగుతుంది. గుంటూరు అసినో చాలా ఒక హై కేస్ లోడ్ డిస్ట్రిక్ట్స్ ఉంటున్న వలన, దాదాపుగా 4000+ ఆక్సిజన్ బెడ్స్ ఉంటున్న జిల్లా వలన మనకి కావాల్సిన ఓవరాల్ రిక్వైర్మెంట్ ఇస్ అరౌండ్ 85 to 90 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్రతిరోజు మనకి కావాల్సిన ఉంటుంది. మనకి ఇప్పుడు దొరకడం ఒక 65 to 70 మెట్రిక్ టన్స్, ఎక్సెప్ట్ జీజీహెచ్ కాకుండా మిగిలినది ఒక 60 మెట్రిక్ టన్స్ వరకు యావరేజ్గా వస్తుంది. సో ఈ ఇప్పుడు ఉంటున్న కేసెస్ పెరగడం వలన మనకి ఉన్న జిల్లా ఉంటున్న రిక్వైర్మెంట్ కూడా దాదాపుగా 30% పెరిగింది. దాదాపుగా 125 మెట్రిక్ టన్స్ మనకి ఉంటే ప్రతి ఒక్క హాస్పిటల్స్లో ఉంటున్న ఈ ఐసీయూలో ఉంటున్న పేషెంట్స్ క్రిటికల్ కేర్ పూర్తిగా చేయడానికి వీలు ఉంటుంది. సో ఇలాంటి ఒక వ్యవస్థ వలన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం కొరక ఈ పర్టికులర్ అరేంజ్మెంట్స్ చాలా చాలా ఉపయోగపడుతుంది. మనకి అడిషనల్గా ఈ 15 మెట్రిక్ టన్స్ ప్రతిరోజు ఈ గుంటూరు జిల్లా, విజయవాడ అండ్ వెస్ట్ గోదావరి ఉంటున్న హై కేస్ లోడ్ కేసు డిస్ట్రిక్ట్స్ పోతే ఖచ్చితంగా మనకి ఈ క్రిటికల్ కేర్ యూనిట్స్ పూర్తిగా పనిచేసేసి ఎక్కువ ప్రాణాలు కాపాడడానికి వీలు ఉంటుంది. సో మనం కూడా ఇక్కడ బ్యాకప్ ప్లాన్గా ప్రతి ఒక్క స్టేషన్స్, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్లో దాదాపుగా 145 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉంటున్నప్పుడు కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు కీప్ ఎనీస్ రిజర్వ్స్. సో ఇలాంటి ఎక్స్ప్రెసెస్ మనం ఫ్రీక్వెంట్గా వస్తే మనం అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక 20 మెట్రిక్ టన్ రిజర్వ్స్ పెట్టుకొని ఎనీ కైండ్ ఆఫ్ కండిజెన్సీస్లో మనం వాడుకోవడానికి కూడా వీలు ఉంటుంది. సో ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ప్రజలు కూడా ఈ పర్టికులర్ ఆక్సిజన్స్ ఉపయోగంలో చాలా ఒక పద్ధతి ప్రకారం వాడాలని మీ అందరికీ కూడా కోరుతున్నాను. ప్రతి ఒక్క హాస్పిటల్స్లో కూడా ఈ ఆక్సిజన్ కమిటీస్ పెట్టడం జరిగింది. ఈ ఆడిట్ చేయడానికి ఒక ఆక్సిజన్ నర్స్ కూడా ప్రతి ఒక్క వార్డులో అపాయింట్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా లీకేజ్ కానీ, ఎక్కడైనా దుర్వినియోగం జరిగితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అక్కడ ఆక్సిజన్స్ అన్నెసెసరీగా మిస్యూజ్ చేయకుండా చేయడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో మనకి దీనివలన మనకి ఆక్సిజన్ సప్లై కానీ, ఆక్సిజన్ కన్సంప్షన్ కానీ రెండు కూడా ఎట్లా మనం ఆప్టిమైజ్ చేయాలని ప్రతి చర్యలు తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. మన రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత గురించి మన అందరికీ తెలిసిందే. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 590 టన్నులు మనకి అలాట్ చేసినప్పటికీ కూడా మనకున్న పేషెంట్ లోడ్ ఆల్మోస్ట్ మనకున్న 50,000 బెడ్స్లో 30,000 పైన ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయి. కాబట్టి మనకి చేసిన అలాట్మెంట్ మనకు సరిపోక ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 5 రోజుల క్రితమే 910 టన్నులు మన ఆంధ్రప్రదేశ్కి కావాలని ప్రైమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశారు, లెటర్స్ రాయడం జరిగింది. అలాగే నిన్న కూడా మళ్ళీ లెటర్ రాశారు. సో అవి చాలా హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్లో మనం నడుస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేసిన విజ్ఞప్తికి స్పందించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు 2 ట్యాంకర్స్, 2 ట్రైన్స్ మనకి డైవర్ట్ చేసి ఇక్కడ పంపించడం జరిగింది.
ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది రిలయన్స్ జామ్నగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది అలాగే జంషెడ్పూర్ నుంచి ఒక ట్రైన్ బెంగళూరుకు వెళ్లి బెంగళూరు నుంచి మనకు ఒక 60 టన్స్ అడిషనల్ క్వాంటిటీ మనకి అలాట్ చేశారు సో ఈ రెండు ఇక్కడ ఒక 75 టన్నులు మన బెంగళూరులో వచ్చిన 60 టన్నులు నిన్న మన నెల్లూరు కృష్ణపట్నంలో వచ్చిన 40 టన్నులు ఇవి మన కి ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ మీద మన రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్ కొరతని కొంత నివారించడానికి కొంత బఫర్ మనం మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే ఇది సో ఇది ఆల్మోస్ట్ మన ముఖ్యమంత్రి గారు టేక్ అప్ చేసిన తర్వాత మన రాజ్యసభ ఎంపీ గారు పరిమల్ నత్వాని గారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కంటిన్యూస్ గా పర్సూ చేసి ఈ ఆల్మోస్ట్ 20-30 అవర్స్ లో అప్రాక్సిమేట్ గా 30 అవర్స్ లో మన జామ్నగర్ నుంచి ఇక్కడికి వచ్చే ఎయిర్‌పోర్ట్ చేశారు దీనివల్న మనకి ఆల్మోస్ట్ వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశానికి అడిషనల్ క్వాంటిటీ మనం అలాట్ చేయగలిగాము సో డెఫినెట్లీ ఇది మన పొజిషన్ ని స్టెబిలైజ్ చేయడానికి కొంత